Hi children, good morning. मैंने उपवाचकम लेसन అయిపోయింది కదా తెలంగాణ పల్లెల సంస్కృతి ఈ రోజు కొంచెం గ్రామర్ పార్ట్ చెప్పుకుందాం భాషను గురించి తెలుసుకుందాం భాషను గురించి తెలుసుకుందాంలో సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం సంశ్లేషాక్షరం మీకు ఆల్్రెడీ ఇవి 3rd క్లాస్ నుంచి నేర్చుకున్నారు సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం సంశ్లేషాక్షరం ద్విత్వాక్షరం అంటే ఏంటి ఒక హల్లుకు अदे हल्ल की चंदन वे चेरते दाँ द्वित्वाक्षर का हल्ल की अदे हल्ल चंदन वे चेरते दाँ द्वित्वाक्षर हल्ल को वेरक हल्ल की चंदन वे चेरते दाँ संयुक्ताक्षर अंटे कावत्ते द्वित्वाक्षर कावत्ते संयुक्ताक्षर मर संश्लेषाक्षर अंटे हल्ल की कटे एक्वल चेर उदाने संश्लेषाक्षर उदाहरण की श्मी रेडवि कटे एक्वे दाने स्मृ 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 अलाकंटे एक्वत्ट दाने संश्लेषाक्षर अदे हल्ल की चंदन वत चेरत दाने द्वित्वाक्षर का वत्त अदे अक्षरा अदे हल्ल की चंदन वत चेरत दाने द्वित्वाक्षर संयुक्ताक्षर अंटे वेरे वत या अला वेरे हल्ल की चंदन वत चेरते दाने संयुक्ताक्षर अदे हल्ल की चंदन वत चेरते दाने द्वित्वाक्षर कटे एक्वल चेरते दाने संश्लेषाक्षर वीट गुरी थर्ड क्लास ने कदा इप्ड मरी वीटो ध्वनल गुरी मन तेवल संयुक्ताक्षर द्वित्वाक्षरा कोई पदार कदा आ पदा एन ध्वनल आ ध्वन एला वस्तु शब्दमने ध्वनि अंटे भाष रूप में ध्वनि अंटे शब्दम कदा भाष रूप में ध्वनि अंटे नोटि तो पलके भाष रूप में ध्वनि अंटे नोटि तो पलके दाने ध्वनि अटूल शब्दमेंटे सौंड शब्दम का भाष विषय में मतलब नोटि तो पलके दाने शब्दम मरी इंदो ये शब्दालो चूदा ये ध्वनलना विद्या विद्या दाकेवत्तचिंदी याव मरी दे अक्षर संयुक्ताक्षर दाकिंद यावत्तचिंदी संयुक्ताक्षर मरी द्या द्या प्रोनौंसिएशन चेयंडि ओकसारि द्या वि मामूलुगाने निलबडुंदि द्या द प्लस ए प्लस आ लास्ट दिया आ अने अच्छु शब्द वस्तु प्लस दिया विद्या प्लस ई प्लस आनी ध्वनल प्लस ई प्लस आ विद्या दिया दिया अन आ अका चूँ प्लस प्लस सेम वाबी इदे अक्षर द्वित्वाक्षर लास्ट ये शब्द वस्तु अका आ शब्द वस्तु प्लस प्लस आ मुग्धा काकी धावत वत्त धावत मुग्धा इंदो ध्वनलना चूँ द प्लस प्लस मुग्धा आने मूड ध्वनलना प्लस द द
मूर्छा ध्वनि आलरे फस्ट क्लास मल्स प्लस प्लस ఇందులో ఎన్ని ధ్వనులు ఉన్నాయి మూడు ఇదే అక్షరం ద్విత్వాక్షరం ప్లస్ ఇట్ ప్లస్ ఆ అక్క ముగ్ధ ప్లస్ ఇట్ ప్లస్ ఆ ముగ్ధ మూడు ధ్వనులు ఉన్నాయి మూర్ఛ ఇరు ప్లస్ ఇట్ ప్లస్ ఆ మూర్ఛ మూడు ధ్వనులు ఉన్నాయి ఇప్పుడు పదాలు ఎలా విడదీయాలో ధ్వనులు ఎన్ని ఉన్నాయో ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో అర్థమైంది కదా అందరికీ నెక్స్ట్ క్రింది వాక్యాల్లోని సారీ కొన్ని పదాలు ఇచ్చారంట ఆ పదాలని గమనించండి ఒకసారి ఒకసారి అందరికీ ఇది అర్థమైంది కదా ఈ పాట చూడండి ఇంకొకసారి సంయుక్తాక్షరం ద్విత్వాక్షరంలోని ధ్వనులు రాయడం ధ్వని అంటే ఏం చెప్పుకున్నాం శబ్దం ధ్వని అంటే మామూలుగా మీనింగ్ శబ్దం అర్థమైతే కానీ భాష రూపంలో ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం మరికొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాల్లో ఏ ఏ ధ్వనులు ఉన్నాయి ఏ ఏ అక్షరాలు ఉన్నాయి మరి ద్య ఇది ఏ అక్షరం సంయుక్తాక్షరం ఈ ద్యాలో ఎన్ని ధ్వనులు ఉన్నాయి చూడండి ద్య ఇద్ ప్లస్ ఈ ప్లస్ ఆ మూడు ధ్వనులు మూడు ధ్వనులు ఉన్నాయి అక్క కా వచ్చింది సేమ్ వచ్చేస్తే ద్విత్వాక్షరం ఈ కాలు కాలో ఎన్ని ధ్వనులు ఉన్నాయి ఉక్ క ఉక్ ప్లస్ ఇ ప్లస్ ఆ అక్క ముగ్ధ దలో ఎన్ని వస్తున్నాయి ద ఎలా పలుకుతున్నాం ఎగ్ ప్లస్ ఇ ప్లస్ ఆ మూడు ధ్వనులు మూర్ఛ ఉరు ప్లస్ ఇచ్ ప్లస్ ఆ మూర్ఛ మూడు ధ్వనులు కాపీ చేయండి క్లాస్ వర్క్ లో కాపీ చేయండి క్లాస్ వర్క్ క్లాసులో చెప్పుకున్నాం పదాన్ని ఎలా విడదీయాలి కొన్ని పదాలు ఇచ్చి ఆ పదాలు విడదీసి సిక్స్త్ క్లాస్లో పదాలు విడదీయడం సెవెంత్ క్లాస్కి వెళ్ళాక ఆ పదాలు విడదీసిన దగ్గర ఏ సంధి వస్తుందో సంధి రూపం అవన్నీ అసలు సిక్స్త్ క్లాస్లో పదాలు విడదీయడం కావాలి కొన్ని పదాలు చూడండి ఇప్పటికైనా నీళ్ళెంత ఎక్కడుంటాయో క్లాస్ వర్క్ లో కాపీ చేయండి అందరు ఇప్పటికైనా నీళ్ళెంత ఎక్కడుంటాయో ఈ పదాలు మనం విడదీయాలి ఎలా ఈ వాక్యాల్లో మొదటి పదం రెండవ పదం ఉన్నాయి ఈ వాక్యాల్లో మొదటి పదం రెండవ పదం ఇప్పటికైనా ఇప్పటికీ ప్లస్ అయినా ఇక్కడ చూడండి ఇప్పటికైనా ఇప్పటికీ ప్లస్ అయినా మొదటి పదం ఇప్పటికీ మొదటి పదం ఇప్పటికీ రెండవ పదం అయినా
మొదటి పదం ఇప్పటికీ, అయినా అనేది రెండో పదం. నీళ్ళు ఎంత, నీళ్ళు, నీళ్ళు ప్లస్ ఎంత, నీళ్ళు ప్లస్ నీళ్ళు ఎంత, నీళ్ళు ప్లస్ ఎంత. ఎక్కడ ఉంటాయో, ఎక్కడ ప్లస్ ఉంటాయో, ఎక్కడుంటాయో, ఊ శబ్దం వస్తుంది చూడు, ఎక్కడుంటాయో, ఎక్కడ ప్లస్ ఉంటాయో, ఎక్కడ ప్లస్ ఉంటాయి. ఇది ఇప్పటికైనా, ఇప్పటికీ ప్లస్ అయినా. ఇది మొదటి పదం, ఇది రెండవ పదం. ఒక పదంలో రెండు పదాలు కలయికనే సమాసం అంటారు. సమాసం. నీళ్ళు ఎంత, నీళ్ళు ప్లస్ ఎంత, ఎక్కడుంటాయో, ఎక్కడ ప్లస్ ఉంటాయో. ఇది మొదటి పదం, ఇది రెండవ పదం. ఈ రెండు పదాలు పై వాటిని ఈ విధంగా విడదీయవచ్చు. మరి నేను ఈరోజు కొన్ని పదాలు హోంవర్క్ ఇస్తాను, అదే క్లాస్ వర్క్లో కాపీ చేసుకొని విడదీయాలి, అప్పుడే మీకు విడదీయడం వచ్చేటట్టు. ఇప్పటికైనా, నీళ్ళెంత, ఎక్కడుంటాయో క్లాసులో కొన్ని చెప్పుకున్నాం, కానీ మరొకసారి పదాలు విడదీసే రూపం అర్థమైంది కదా. ఇప్పటికైనా, ఇప్పటికీ ప్లస్ అయినా. నీళ్ళెంత, నీళ్ళు ప్లస్ ఎంత, ఎక్కడుంటాయో, ఎక్కడ ప్లస్ ఉంటాయి. మరి కొన్ని టుడే హోంవర్క్ ఏమంటారా, విడదీస్తారు కదా, అదే క్లాస్ వర్క్లో విడదీసి రాను. ఇప్పటికీ ప్లస్ ప్లస్ అయినా, ఇప్పటికైనా, నీళ్ళు ప్లస్ ఎంత, నీళ్ళెంత, ఎక్కడ ప్లస్ ఉంటాయో, ఇలా విడదీసి విడదీసి రూపం రాయాలి. టుడే మరి హోంవర్క్ ఏమంటారు, కొన్ని కొన్ని పదాలు. ఓకే, ఫస్ట్ కాపీ ద క్వశ్చన్స్, కాపీ దిస్ బిట్, సారీ. ఓకేనా, టుడే హోంవర్క్ విడదీసి రూపం రాయండి. ప్రెజెంట్ ఎంత, నేను ఎవరిని, పోరేమిటి, నాకు ఇంకా, ఇవన్నీ సోమనాద్రి. ఈ సిక్స్ విడదీసి హోంవర్క్ రాయండి. ఇంకొన్ని చూడండి, కన్నెరా, కన్నెర్రా విడదీయండి. ఎలా విడదీస్తారు, కన్ను ప్లస్ ఎర్రా, కన్నెర్రా, కన్ను ప్లస్ ఎర్రా. ఓకే, విడదీయడం అందరికీ వస్తుంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. ఈరోజు టుడే హోంవర్క్ ఓన్లీ సిక్స్ బిట్స్. ప్రజలెంత, నేనెవరిని, పోరేమిటి, నాకు ఇంకా, ఇవన్నీ సోమనాథి. ఓకే, టుడే హోంవర్క్ అంతే, దట్ ఓన్లీ. Right, fast.
నెక్స్ట్ బిట్ ఫినిషా ఓకే నెక్స్ట్ బిట్ కలిపి రాయాలి ఇప్పుడు విడదీసాం కదా విడదీసి రాయాలి కదా విడదీసిన పదాలని కలిపి రాయాలి నెక్స్ట్ బిట్ విడదీసిన పదాలని కలిపి రాయాలి నెక్స్ట్ బిట్ కలిపి రాయండి కలిపే రూపాన్ని గుర్తించండి కలిపి రాయండి వారు ప్లస్ ఉండిరి వారు ప్లస్ ఉండిరి ఎవరికి ప్లస్ ఎంత ఇంకా ప్లస్ ఒకరు ఇచ్చిన పదాన్ని విడదీసి రాసాం కదా ఇప్పుడు విడదీసి ఇచ్చారు మనం కలిపి రాయాలి వారు ఉండిరి వారు ప్లస్ ఉండిరి వారు ఉండిరి వారుండి ఎవరికి ఎంత ఎవరికి ప్లస్ ఎంత ఎవరికి ఎంత ఎవరి ఎంత ఇంకా ప్లస్ ఒకరు ఇంకొకరు ఇంకొక ఇంకా ప్లస్ ఒకరు ఇంకొకరు కలిపి రాయడం చాలా ఈజీ కదా విడదీయడమే కొంచెం కష్టం పై ఉదాహరణలో రెండే పదాలు కలిపి ఒక పదంగా ఏర్పడడం గమనించారు కదా ఇట్లా రాయడాన్ని కలిపి రాయడం అంటారు దీనికి సంధి అని పేరు దీనికి సంధి అనే పేరు ఇలా కలిపి రాయడాన్ని సంధి అంటారు క్రింది పదాలు కలిపి రాయండి కొన్ని మరి హోంవర్క్ ఇవ్వమంటారా ఇలా కలిపి రాయడాన్ని సంధి అంటారు మీరు ప్లస్ ఎవరు కలిపి రాయడం ఏంటి కదా పది ప్లస్ ఇంతలు ఏది ప్లస్ అయినా పట్టిన ప్లస్ అంత సెలవు ప్లస్ ఇచ్చి కలిపి రాయడం ఈజీ కదా హోంవర్క్ చేయండి మీరు ప్లస్ ఎవరు కలిపి రాయండి పది ప్లస్ ఇంతలు సారీ ఏది ప్లస్ ఏది ఏది ప్లస్ అయినా పట్టిన ప్లస్ అంత సెలవు ప్లస్ ఇచ్చి
కలిపి రూపాన్ని విడదీసి రూపం 5 6 కలిపి రెండు 5 టుడే రెండు హోంవర్క్స్ కంప్లీట్ చేయండి ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ కాపీ ద క్వశ్చన్స్ ఫస్ట్